नेल्लूरु जिल्ला सर्वेपल्ली पोदलकूरु मंडल केंद्रंलो सर्वेपल्ली नियोजकवर्ग व्यवसाय मार्केट कमिटी अध्यक्षुलु उपाध्यक्षुलु कमिटी सभ्युल प्रमाण स्वीकरणोत्सवंलो सर्वेपल्ली शासन सभ्युलु काकानी गोवर्धन रेड्डी पाल्गोन्नारु। ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి వ్యాపార మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులతో పాటు అధ్యక్షులుగా శాసన సభ్యులకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అన్నారు। సర్వేపల్లి నియోజక వర్గ మార్కెట్ కమిటీకి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు పెద్దమల్లు రత్నమ్మ ఉపాధ్యక్షులు చందలూరు శ్రీనివాసులు యాదవ్ నియమితులైన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు। మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాము ఎప్పుడు లేనటువంటి బ్యాక్పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది। ఎప్పుడు లేనటువంటి బిర్దోల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం। ఎప్పుడు జరగనటువంటి దగ్గర ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం। అదే విధంగా అన్ని మండలాల్లో కూడా ఎక్కడెక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయో అక్కడికక్కడికి బైఫర్కేట్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది। దాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం గిట్టుబాటు ధర కల్పించడానికి మీలాగా మిల్లర్ల దగ్గర మొడుపులు ముక్కి ఈ రోజు రైతుల గొంతు కొయడం కాకుండా గొంతు చిచ్చుకొని మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ రోజు రైతుల గొంతు కోసినటువంటి విధంగా కాకుండా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాం। ఈ రోజు మరల రెండో పంట ప్రారంభమైంది। రెండో పంటకు సంబంధించి కోతలు వచ్చాయి। కొన్ని ప్రాంతాల్లో మనుగోలుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి। పొదలకూరు మండలానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి। వెంకటాచల ముదుకూరు తోటపల్లి గుడ్డలో ఉంటే ఒకటే విషయం చెప్పాను, మీరు నేను రాలేదనో ఎమ్మెల్యే గారు వచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు స్వస్తి పలికి మీ మీ ప్రాంతాల్లో మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించండి అని చెప్పాం। ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి। ఈరోజు అందరికీ రైతులకు తెలిసినటువంటి సందర్భం, ఈరోజు 17% ఉంటేనే గిట్టుబాటు ధర ఇస్తారు, 17% కన్నా తేమ శాతం అధికంగా ఉంటే గిట్టుబాటు ధర ఇవ్వలేదు। కాబట్టి 17% ఏ రైతైనా సరే ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో 17% తీసుకురాగలిగినటువంటి రైతుకి తప్పనిసరిగా 15597 రూపాయలు గిట్టుబాటు ధర ఏదైతే ఉందో దాన్ని కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను। తప్పనిసరిగా 1 రూపాయి కూడా తగ్గించకుండా 15597 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తాం। అయితే నిష్ఠాత్మకమైనటువంటి వ్యాపార మార్కెట్ కమిటీగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వ్యాపార మార్కెట్ కమిటీ ఏర్పడింది। గోడౌన్లు అక్కడక్కడ ఉన్నాయి, కార్యాలయం అనేటువంటిది లేదు। ఈ మధ్యనే మంత్రి గారితో మాట్లాడాం, కన్నబాబు గారితో 1,50,00,000 రూపాయలకు ప్రతిపాదనలు పంపించాం। ఈరోజు 1,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు వస్తే ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి చైర్మన్ అనేటువంటి వ్యక్తి కేవలం పొదలకూరు మండలానికి పరిమితం కాకుండా నియోజకవర్గ వ్యాప్తిగా సదస్సులు నిర్వహించడానికి, నియోజకవర్గ వ్యాప్తిగా రైతులతో సమావేశం నిర్వహించడానికి, నియోజకవర్గ వ్యాప్తిగా రైతులతో కూర్చొని మాట్లాడడానికి ఈరోజు కమిటీ సభ్యులకి ఉపాధ్యక్షులకి అధ్యక్షులకి అందరికీ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను।